Very good morning to all of you. This is Urmila. Academic year lo Prapancha Telugu Mahasabalu Hyderabad lo jariginayi. Andulo participate avadaniki nenu kuda flight book cheskunnanu. Plus na invitation card lo na peru print ayindi. స్పీచ్ ఇవ్వడానికి ఈ భాష తెలుగు భాష ఆవశ్యకత ప్రపంచీకరణ ప్రైవేటు రంగాల బాధ్యతలు టెక్నాలజీ తెస్తున్న మార్పులు అనే అంశం మీద మాట్లాడడానికి నేను అప్పుడు ఢిల్లీలో దుర్గాభాయి దేశ్ముఖ్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఐటీఓలో ఉన్న ఆ స్కూల్లో నేను టీజీటీగా టీచర్గా పనిచేస్తుంటిని. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు అక్కడికి ఇక్కడికి ఈ ప్రపంచ మహాసభలకు ఆహ్వానించబడ్డారు. అయితే మా చిన్నబాబు అనారోగ్య కారణం వల్ల నేను నా ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేసుకొని ఆ మహాసభలకు అటెండ్ అయ్యే అదృష్టాన్ని కోల్పోయాను. అయితే ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అక్కడ చెప్పాలనుకున్న ఆ స్పీచ్ను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా పెద్దగా ఉంది, అయితే పాటల మాదిరిగా నేను దీన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు భాష ఆవశ్యకత ప్రపంచీకరణ ప్రైవేటు రంగాల బాధ్యతలు టెక్నాలజీ తెస్తున్న మార్పులు. తెలుగు తల్లికి ప్రజలు జేజేలు పలుక వేలుపులు పువ్వులను కురిపింతురుగాత. తెలుగు పెంపు గాయకులు గీతింతృగాథ. తెలుగు సొంపును కవులు కీర్తింతృగాథ. దేశ భాషలందు తెలుగు లెస్స అనే శ్రీకృష్ణ దేవరాయల వాక్యము ఈ రోజుల్లో మనకు నిజంగా మధుర వాక్యం అనిపించకపోవచ్చు. తమ సంతానాన్ని కాన్వెంట్ చదువులు చదివించే తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు తెలుగు ఎంతమాత్రం లెస్సగాకపోవచ్చు. ప్రాజ్ఞాన్య కాలం నుండి నేటి వరకు తెలుగు రూపురేఖలు ఎంతగానో మారాయి. తెలుగులోకి సరిపడే పదాలు లేనందున నన్నయ్య 11వ శతాబ్దంలో కొన్ని పదాలను తెలుగులోనికి అనువదించాడు. నన్నయ్య వేదవ్యాసుడు రాసిన భారతాన్ని సంస్కృతం నుండి ఆంధ్రీకరించాడు. అది కావ్యభాష అవడం వల్ల నన్నయ్య భారతానికి వ్యవహారికంగా కందుకూరు రచించిన కన్యాశుల్కమంతటి ప్రచారం అందలేదు. గ్రాంధిక భాష వ్యవహారిక భాష కావాలని గురజాడ మరియు గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషా ఉద్యమాన్ని లేవదీశారు. రాను రాను వ్యవహారిక భాషయే ప్రాబల్యం పొందింది. ఇప్పటి ఈ తెలుగు భాష ఇలా ఈ రూపంలో మనం చదువుకోవడానికి మాట్లాడుకోవడానికి ఎంతోమంది కవులు కృషి చేశారు. ఒకప్పుడు గ్రాంధిక భాషయే నిత్య వ్యవహారాల్లో వాడుకునేవారు. రాను రాను అది రచనల వరకు ఆగి నిత్య వ్యవహారాల్లో దాని ప్రాబల్యం తగ్గింది. పండితులకు తప్ప పామరులకు అర్థం కాని ఆ గ్రాంధిక భాష ప్రాబల్యం తగ్గి రాను రాను వ్యవహారిక భాష ఎక్కువగా ప్రాబల్యంలోకి వచ్చింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రబంధ కవులు ఎన్నో ప్రబంధ వాక్యాలు రచించారు. అప్పటి రాజులు భాషాభిమానంతో కవులను పోషించేవారు. గండ పేరుండ కనకాభిషేకాలను చేసేవారు. కవులై కవులను పూజించేవారు. ఈ విధంగా తెలుగు భాష ప్రాచీన కాలంలో 3 పువ్వులు 6 కాయలై వెలిసిల్లింది. అయితే ఆధునిక యుగంలో దాశరథి కృష్ణమాచార్యులు, శ్రీనారాయణ రెడ్డి గారు, శ్రీరంగం శ్రీనివాసులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలు కూడా తెలుగు భాషకు ఎంతో సేవ చేశాయి. ఆధునిక పద్య కవిత్వ ధార వర్ణన ఎలా ఉంటాయో తెలిపి ప్రకృతిలోని ప్రతిదీ అందమైనదే అని చెప్పడానికి ఒక కవి ప్రయత్నిస్తే ఆకాశ పుష్పాలను అంటే లేని వాటిని అలభ్యమైన వాటిని కోరి పొందడానికి జీవితం కలగాదు అని జీవితంలో నిరాశ దుఃఖాలను తెలియజేయడానికి మరో కవి ప్రయత్నించాడు. ఏ కవి విషయము తీసుకున్నప్పటికీ వారి కవిత్వాల వల్ల వారి రచనల వల్ల భాష చాలా ప్రభావితమైంది. కవులందరూ భాషకు చేసిన సేవ అమూల్యమైనది. ఈ విధంగా ప్రాచీన కవులే కాకుండా ఆధునిక కవులు తెలుగు భాషకు చేసిన సేవ వెలకట్టనేలింది. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళి తన కవిత్వం ద్వారా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన అభ్యుదయ కవి దాశరథి, ప్రముఖ భాషా శాస్త్రవేత్త సాహిత్య విమర్శకుడు చేకూరి రామారావు తెలుగు వాక్యము గ్రంథము ద్వారా తెలుగు వాక్య విశేషాలను వెలుగులోనికి తెచ్చారు. తెలుగులో వెలుగులు అన్న పేరిట ఆ వ్యాసాలు సంకలనంగా వచ్చాయి.
ఎంతోమంది యువ రచయితలను, కొత్త రచనలను రామారావు గారు ఇందులో పరిచయం చేశారు. ఇంచుమించుగా ఈ శతాబ్ది ప్రారంభం నుంచి ఆధునిక భావజాలము భారతీయ మేధావుల్ని ప్రభావితం చేయటం ప్రారంభించింది. నాగరిక సమాజాల్లో మాట్లాడే భాష, రాసే భాష అని రెండు రకాల వ్యవస్థలు ఉంటాయి. రాసే భాషకు మాట్లాడే భాషే మూలం. అందువల్ల వ్యవహారికమని పిలువబడే ఈ మాట్లాడే భాష, నేటి తెలుగు భాష ప్రభుత్వాల చొరవ ఈ భాషను అభివృద్ధి చేయడంలో. ప్రాచీన కాలంలో రాజులు కవులను పోషిస్తే ఆధునిక కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన్నించాలి. అప్పుడు 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది, అందుకని నా ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్ అని రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆస్థాన కవులను నియమించి వారిని గౌరవించింది. మన మొదటి ఆస్థాన కవి చెల్లపిల్ల వెంకట శాస్త్రి కాగా, చివరి ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్యులు. కొన్ని కారణాల వల్ల ఈ నియామకాలను నిలిపివేసింది. అయినా తెలుగు భాష అభివృద్ధి పరచడానికి విద్యార్థులకు ఉచితంగా తెలుగు వాచకాలను, ఉపవాచకాలను పంపిణీ చేస్తుంది. పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల్లో తెలుగు భాషోద్యమ ఉపాధ్యాయ నియామకాలను భారీగా జరుపుతూ మునిపెన్నడూ లేని ప్రాధాన్యతనిస్తుంది. భాషోపాధ్యాయ శిక్షణకు సంబంధించి ఎల్పిటిని ప్రవేశపెట్టింది. భాషోపాధ్యాయుల శిక్షణ భాషోపాధ్యాయులకు శిక్షణ ఇస్తుంది. బతుకలేని వాడు బడిపంతులు అనేవారు ఈ రోజుల్లో కాలం మారింది. ఉపాధ్యాయ వృత్తి అనే ఒక అలంకారంగా అనే కాక చక్కటి ఉపాధిని కల్పించే వృత్తిగా కూడా నిలదొక్కుంది. అలాగే బడిపంతుల్లో తెలుగు పంతుల స్థానం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఈనాడు ఈ పరిస్థితి మారింది. ఈనాటి సమాచార సాంకేతిక యుగంలో భావప్రసారము అతి ముఖ్యమైన అంశం. దీనికి భాషే ప్రాణం. భాషను చక్కగా అర్థం చేసుకున్న వారే చక్కగా వ్యక్తీకరించగలుగుతారు. అలాంటి వారే వివిధ వృత్తులలో, సామాజిక రంగాలలో నాయకులుగా నిలదొక్కుంటారు. వ్యక్తి నైపుణ్యాన్ని స్వీకరించే సాధనం భాష. ఈ భాషను నేర్పేందుకు భాషోపాధ్యాయుడే వెన్నెముక. ఇంతే కాకుండా ప్రభుత్వం ఏనాటి నుండో కలలు కంటున్న సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనలో తెలుగు భాష సాహిత్యాలకు సంబంధించిన విస్తృతమైన అవగాహన ఉన్న ఉపాధ్యాయులు తెలుగును విద్యార్థులకు బోధిస్తే విద్యార్థులు ప్రతిభావంతులవుతారు. ఈ విధంగా ప్రభుత్వము ఈ చర్యతో విద్యార్థులకు చక్కని తెలుగును నేర్పే ఏర్పాటు చేసిందనే చెప్పవచ్చును. ప్రైవేటు రంగాల బాధ్యతలు. తెలుగు భాషాభివృద్ధికి ప్రైవేటు రంగాలు కూడా విరివిగా కృషి చేస్తున్నాయి. ప్రభుత్వేతర పాఠశాలలు కూడా 10వ తరగతి వరకు తెలుగును విధిగా బోధిస్తున్నారు. తెలుగు సాహిత్యాన్ని అచ్చువేయడంలో ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ విధంగా తెలుగును పరిరక్షించడానికి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. తెలుగు భాష లుప్తమైపోతున్న ఈ రోజుల్లో ఈ ప్రైవేటు రంగాల సంస్థలు నడిపే వార, దిన, మాస పత్రికలు, భక్తి మార్గ పత్రికలు తెలుగు భాషా ప్రచారానికి దోహదం చేస్తున్నాయి. నిన్నటి మహాకావ్యము 18 పర్వాలైతే నేటి మహాకావ్యము 18 పేజీలే అని శ్రీశ్రీ అన్నట్టుగా పదజాలం తగ్గిన తెలుగును చదవాలనుకున్న పాఠకులకు రకరకాల తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండటానికి కారణం ఈ ప్రైవేటు రంగాలే. ప్రైవేటు రంగాలు కనుక పూనుకొని తెలుగు భాషను అభివృద్ధి పథంలో నడిపించకపోతే తెలుగు భాష మౌఖికంగా లిఖితంగా లుప్తమై ఏ దశ వస్తుందంటే తెలుగు చదివేవారు లేక నేర్పేవారు లేక అంతరించిపోయి తర్వాత ఈ తెలుగు ఎలా లుప్తమైంది అనే అంశంపై యూనివర్సిటీలలో విద్యార్థులు పిహెచ్డీలు చేసే పరిస్థితి వచ్చినా వస్తుంది. మన అందరం సన్నద్ధం కాకపోతే తెలుగును మౌఖికంగా లిఖితంగా ముందు తరాల వారికి అందించలేమేమో. విద్యార్థులకు బోధనా భాష మాతృభాష అయితే వాళ్లకు మనం బోధించే విషయాలు చక్కగా అవగతమవుతాయి. మాతృభాష సరిగ్గా రాని వారికి ఏ భాష సరిగ్గా రాదనేది నిర్వివాదాంశము. తెలుగు మాతృభాష అయిన వారు అన్ని విషయాలను తెలుగులో చదివి ఆకలింపు చేసుకునే స్థితిలో ఉండగలగాలంటే ఈ ప్రైవేటు రంగాలలోతో పాటు సమాజంలో ఒకరమైన మనము మన వంతు బాధ్యత నిర్వర్తించాలి. సువిశాలమైన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, 1652 భాషలున్నాయి, మాండలికాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఏకం చేసే మౌలిక సూత్రం భాష. భారతీయులకు ఎక్కడున్నా భాషాభిమానం మాత్రం పోదు. మన జన్మస్థలం మీద, రాష్ట్రం మీద మాత్రమే కాక మన భాషపైన ప్రేమ పెంచుకోవాలి. తెలుగును ముందు తరాల వారికి మౌఖికంగా లిఖితంగా అందించడం మనందరి బాధ్యత. ఈ బాధ్యతలను గుర్తించి సమాజంలో అందరూ తమ వంతు సేవ చేయాలి. ఉపాధ్యాయులు నిస్వార్థ భావనతో విద్యార్థులకు విద్యాబోధన చేయాలి. సమాజంలో ఋషులు, మునులు,
కూడా వారి బంతు సేవను భాషాభివృద్ధికి చేస్తున్నారనడంలో సందేహం లేదు. ధవళేశ్వరంలో సుందర చైతన్య స్వామీజీ భగవద్గీతను 5 రూపాయలకి అచ్చువేయించి అమ్మిస్తున్నారు. పవిత్రమైన భగవద్గీత అందరి హిందువుల ఇళ్లలో ఉండాలన్నదే ఆ గురువు గారి మహత్వాకాంక్ష. అయినప్పటికీ భాషాభివృద్ధికి ఈ రంగంకు ఈ రకంగా కూడా సేవ చేస్తున్నట్టే. పెద్దవారైన మనం సుమతి శతకము, భాస్కర శతకాలలోని కొన్ని పద్యాలైనా మన పిల్లలకు కండతా నేర్పించాలి. ఈ శతకాలు పిల్లలకు నీతి మార్గాన్ని కాకుండా ఎన్నో జీవిత సత్యాలను నేర్పిస్తాయి. జానపద పాటలు, ఉయ్యాల పాటలు, స్త్రీల రామాయణ పాటలు పిల్లలకు ఆడుతూ పాడుతూ నేర్పిన మన సాంప్రదాయాన్ని నేర్పిన వారవుతాము. మరియు తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించడంలో మన బాధ్యతలను నెరవేర్చిన వారం అవుతాము. మనం తెలుగు భాషను పరిరక్షించడంలో మనవంతు బాధ్యత నిర్వర్తించకపోతే మన భాషకు, సంస్కృతికి తీరని ద్రోహం చేసిన వారం అవుతాము. తెలుగు భాషా సేవలో రేడియో, టీవీల పాత్ర. వరల్డ్ స్పేస్ రేడియో తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంది. మృణాళిని భావ విచీకల్ని ప్రసారిస్తూ కవుల గురించి, కావ్యాలను గురించి ఒక రకంగా చెప్పాలంటే సాహిత్యానికి రేడియో తీరని సేవ చేస్తుంది. తెలుగులో నాటికలు, పాటలు వినడానికి ఆహ్లాదకరమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా తెలుగు భాష పట్ల అవగాహన కలిగేటట్లు చేస్తున్నాయి. టీవీ తనదైన స్థానంలో భాషా సేవ అనర్గళంగా చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా అందులో వచ్చే సీరియల్స్ సామాన్య ప్రజానికాన్ని ఉర్రూతలు ఇస్తున్నాయి. డైలాగులు, మాట్లాడే పద్ధతి అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ విధంగా వారు సీరియల్స్ చూసి ఆనందిస్తున్నారు. సీరియల్స్ ద్వారా భాషా సేవ అన్నిటికంటే ఎక్కువగా జరుగుతుందంటే అతిశయోక్తి కాదేమో. గ్రాంధిక వ్యవహారీ లెక్కలకు దగ్గరగా ఉంటూ సామాన్యులను కూడా ఆకట్టుకుంటూ వారు తెలుగుకు కుదుర్చుకోవడానికి ఈ టీవీ అవకాశం కల్పిస్తుంది. కాబట్టి తెలుగు భాషా సేవలో టీవీ, రేడియోల పాత్ర గణనీయమైందని చెప్పవచ్చును. ప్రపంచీకరణ, ఇంటర్నెట్ వేదిక. ఈ ఇంటర్నెట్ వల్ల తెలుగు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దాటితే వినరాని, కనరాని, చదవరాని ఇంటర్నెట్ సహాయంతో భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లోనే కాక ప్రపంచంలోనే ఎక్కడైనా తెలుగు గురించి ఎలాంటి సమాచారాన్ని అయినా తెలుసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ థాట్స్ మనకు ప్రసాదించిన ఈ ఇంటర్నెట్ మన ఆంధ్రజాతికి, తెలుగు భాషకి వేణుల సాయం చేస్తుంది. అమెరికాలో ప్రతి 10 మందికి ఇద్దరు తెలుగు వారంటే ఆశ్చర్యపడక్కర్లేదు. అలాంటప్పుడు మనం మన తెలుగు భాషను మనతో సమాప్తం అవ్వకుండా మన ముందు తరాలకు అందివ్వడమే మన కర్తవ్యం. మన భాషను పరిరక్షించుకోవడం ఇంటర్నెట్ చాలా సహాయం చేస్తుంది. ఆంధ్రలో విడుదలైన కొత్త సినిమాలను ఇంటర్నెట్లో ప్రపంచంలో వెంటనే ఎక్కడైనా చూడగలుగుతున్నాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అందించిన వరమే. ఈ ప్రపంచంలో ఎక్కడో ఉండి కూడా తెలుగు సినిమాలను చూడాలనుకోవడం అది వారి భాషాభిమానానికి నిదర్శనము. ఈ విధంగా తెలుగు భాష నానా రకాలుగా అభివృద్ధి చెందుతుంది. తెలుగు భాషను అభివృద్ధిపరచడంలో ముఖ్యంగా నవలల పాత్ర ఎంతైనా ఉంది. నవలలు జీవితాలను తెలిపే నిజమైన సత్యాలు. అయితే అందులో కొన్ని మరీ కాల్పనికమైనవి తప్పితే చాలా వరకు నీతిని బోధించేవే ఉంటాయి. ఎలాంటి నవల అయినా, కథ అయినా, కథానిక అయినా, కవితలు అయినా, రూబాయిలు అయినా, సాహిత్య ప్రక్రియ ఏదైతేనేవి అన్ని భాషను ప్రభావితం చేసేటివి. అయితే ఇంటర్నెట్లో సాహిత్యానికి సంబంధించిన అంశాలు కొంత తక్కువే. వాటిని కూడా కొంచెం పెంచితే విదేశాల్లో ఉండి కూడా పై చదువులు తెలుగులో చదవాలనుకునే వాళ్లకు సమాచారము లేదా సాహిత్యం సంబంధించిన వివరాలు దొరకడం లేదన్న సమస్య ఉండదు. ప్రపంచ స్థాయిలో తెలుగు భాష సాహిత్యాల వ్యాప్తికి ఇంటర్నెట్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు భాషను నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగం చేస్తుంది. మనం టీవీ, రేడియో, ఇంటర్నెట్ ఇవన్నీ వాడగలుగుతున్నామంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మూలంగానే. రాబోయే కాలంలో ఇది ఎంతో అభివృద్ధి చెంది భాషాభివృద్ధికి ఈ టెక్నాలజీ ఎంతో దోహదం చేస్తుంది. ఆధునిక సాహిత్యంలో నవల అన్ని రంగాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. వ్యావహారిక భాషలో తేలిగ్గా అర్థమయ్యే నవలను యువతీ యువకులు విరివిగా చదవడం వల్ల వారిలో భాష పట్ల సృజనాత్మకత ఎంతగానో వికసించింది. తెలుగులో మొదటి నవల రాజశేఖర చరిత్ర. ఇది అత్యధిక ప్రజాదరణ పొందింది. కవితలు కూడా విద్యార్థులను బాగా చాలా ఆకట్టుకుంటున్నాయి. నవల, కవితలు, కథానికలు, కథ వ్యాసాలు, గల్పికలు, శతకాలు, రామాయణాలు, భాగవతాలు ఇవన్నీ చదవడం వల్ల కాలక్షేపంతో పాటు భాష ఎంతో అభివృద్ధి చెందుతుంది. అది దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల కవిత్వాలు వచ్చాయి. దళిత కవిత్వము, స్త్రీవాద కవిత్వము, అభ్యుదయ కవిత్వము, భావ కవిత్వము అంటూ రకరకాల కవిత్వాలు, నవలలు కూడా వచ్చి మంచిని బోధించాయి. మానవులకు మంచి మార్గాన్ని చూపిస్తూ, చదివేవారికి కాలక్షేపాన్ని అందిస్తూ తెలుగు భాషకు ఈ రచనలు ఎంతగానో కృషి చేస్తున్నాయి.
ధనవంతులు పూనుకోవాల్సిన ఆవశ్యకత. కొందరిలో ఎంతో సృజనాత్మకత ఉంటుంది, ఎన్నో పుస్తకాలు రాస్తారు, కానీ డబ్బు లేని కారణంగా అవి అచ్చయ్యే యోగం ఉండదు. అలాంటప్పుడు డబ్బున్న ప్రజలు స్వచ్ఛంద సంస్థలకు డబ్బిచ్చి అలాంటి వారిని కృతులు ఏమన్నా ఉంటే అచ్చువేయమని డబ్బు సహాయం చేయాలి. ముద్రణ ద్రవ్యదాతలుగా వీరు పేర్లు కవులకున్నంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. లక్ష్మీ సరస్వతి రెండు ఒకే దగ్గరే ఎంతో మంది దగ్గర నివసిస్తున్న విషయంలో లోక విదితమే. వారు లక్ష్మిని కొంచెం దానం చేస్తూ సరస్వతిని ఉచితంగా దానం చేస్తే సమాజంలో వారి పాత్ర గణనీయమైన రూపుదాల్చి రాముడు కోరిన సమసమాజ స్థాపన భారతదేశంలో నిలిచిపోవడానికి ఎంతో కాలం పట్టదు. తెలుగు సాహితీ సదస్సులు ఎక్కడైనా వీరికి చేతనైనంత సహాయం చేసి తెలుగు భాషకు సహాయం చేయాలి. ఢిల్లీలో లక్ష్మీపుత్రుడైన శ్రీ శృంగార ఈశ్వరప్రసాద్ గారు ఎంతో భాషా సేవ చేస్తారు అనడానికి మా విద్యాలయాలే ఉదాహరణ. వారికి తెలుగు పట్ల అభిమానం అనన్య సామాన్యం. ధనవంతుల్లో ఉత్తమ భావాలు గల గొప్ప వ్యక్తి శ్రీ శృంగార ఈశ్వరప్రసాద్ గారు. ముగింపు. అఖిలాంధ్ర ప్రాంతాల తెలుగువారు భాష పేరుతో ఏకం కావాలని చేసే ఈ తొలి ప్రయత్నంను ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్నేహహస్తం చాచి భాషలో సమైక్యత కోసం ఐకమత్యంగా బలమైన కంఠంతో చేసే ఈ సమరము ఈ కాలంలో తిమిరంతో సమరమే. అభ్యుదయ భావాలు గల మన రచయితలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఈ భాషా సేవలో పాల్గొని కళామతల్లి సరస్వతికి మనసారా పూజించి తెలుగు జాతికి వెలుగైన తెలుగు భాషకు గౌరవం కలిగించాలి. అప్పుడే అంతర్జాతీయంగా తెలుగుకు గౌరవం లభిస్తుంది. మాతృభాష మీది మమకారంతో కర్తవ్య పాలనలో విదేశాల్లో ఉన్నప్పటికీ ప్రవృత్తి రీత్యా భాషను అభిమానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఈ భాషకు గుర్తింపు తీసుకురావాలని మీరు చేసిన ఈ ప్రయత్నానికి మీ అందరికీ నా శతశత వందనాలు. ఈ మాటలతో మిమ్మల్ని అభినందిస్తూ ఇవే నేను మీకు చేస్తే గొప్ప సన్మానాలని భావిస్తా. ఈ మొదటి తెలుగు మహాసభలు త్యాగరాజ గాన భవనంలో నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఎంతో వైభవంగా జరగాలి. ఎంతోమంది సాహితీ ప్రియులు, భాషాభిమానులు ఎంతో అభిమానంగా పాల్గొనడము అంతేకాక ఈ సభకు విదేశాల నుండి వచ్చిన అతిథులు, ప్రతినిధులు వీళ్ళందరినీ చూస్తే ఈ తెలుగు సభలు ఎంత ఘనంగా ముగియనున్నాయో సువర్ణాక్షరాలలో ఆంధ్ర చరిత్రలో లిఖించవచ్చనే ఆలోచన రావడం సర్వసామాన్యం. ప్రపంచమంతా తెలుగు వెలుగులతోనూ తెలుగు పరిమళాలతోనూ నిండిపోయిందా అన్న భావన నా హృదయంలో. ఈ సభలు తెలుగువారికి వారి భాషా సమైక్యతను ఎంతగానో తోడ్పడతాయనడంలో సందేహం లేదు. తెలంగాణ, ఆంధ్ర అన్న భాషాభేదం లేకుండా తెలుగు భాషను కాపాడాలనే ఈ ప్రపంచ మహాసభల ఉద్దేశ్యం. ఈ సదస్సులు తెలుగు భాషా చైతన్య ప్రదీప్తి వెలుగు రంగులతో వెలిగిపోతూ దశ దిశలకు ప్రసరిస్తుంది. ఈ ఆంధ్ర మహాసభ తెలుగుల సూర్యోదయ ప్రతీకగా పలువురు సవ్యసాచులు ఇటు తెలుగులో ఉద్దీప్తిని కలిగిస్తూ అటు తెలుగుగడ్డకు కీర్తిని తెచ్చే విధంగా దిగ్విజయం చేసిన మీ అందరికీ నా నమస్సుమంజరులు. ఊర్మిళాదేవి, టీజీటీ, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ, రౌజ్ అవెన్యూ, ఐటీఓ, న్యూఢిల్లీ. థ్యాంక్ యూ.